మనిషి నైజం ఒక్కటే, సమస్య వచ్చినప్పుడు కుంగిపోవటం అది సర్వసాధారణం కదా. యేసయ్య ఏమంటున్నాడు, ఆ సమస్యలు అనేక రూపంలో వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలైనా కావచ్చు, దేవుని బిడ్డలు కాకపోయిన వారికి కూడా అటువంటి సమస్యలే వస్తాయి. ఎందుకు, దేవుని బిడ్డలైనప్పటికీ ఇప్పుడు మనం ఎప్పుడు బటర్ఫ్లై గురించి మాట్లాడుకుంటాం కదా, బటర్ఫ్లై ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఎక్కడి నుంచి గొంగళి పురుగు నుంచి చిలుకలా కదా. మరి మనం కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోయామనుకోండి, నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి కొత్త జీవితం వచ్చేస్తుంది. కానీ మనం అట్లా ట్రాన్స్ఫార్మ్ కాదు కదా, కాలేము. ఎందుకంటే మన ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ ఉండాలా, మైండ్లో ఉండాలా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మైండ్లో ఉండాలా. ఆ మైండ్లో ట్రాన్స్ఫర్మేషన్ మనకు సరిగా లేదనుకోండి, మనం కూడా అన్యులతో పాటు కలిసిపోయి ప్రతి విషయంలోనూ మనం తప్పిపోతూ ఉంటాం. అటువంటిప్పుడు ఏం చేస్తాము, మనం కూడా మళ్ళా ప్రయాసపడి భారం మోస్తూ ఉంటాం. అంటే దేవుని వెరిగిన తర్వాత కూడా అనేక మంది ప్రయాసపడి ఇంకా భారం మోస్తూనే ఉన్నారు. దేవుని తెలియని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నారు. ఎందుకు, వారికి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు కాబట్టి. మరి యేసయ్య ఏమంటున్నాడు, ఆయన ఎందుకు వచ్చాడంట, ప్రయాసపడి భారం మోస్తున్న సర్వ జనాలందరికీ ఆయన దేనికి వచ్చినాడు, శాంతిని ఇవ్వటానికి వచ్చాడు. మరి ఒక్కసారి మరి యోహాను సువార్త 14వ అధ్యాయము, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతి మీకు నేను అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, వెరవనీయకుడి. చాలా చూడండి, ఆయన మనకి ఎందుకు వచ్చాడు, మన సమస్యలన్నీ ముందు నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఆయన పాపము అనే బంధకముల్లో మనం బందీ అయిన ఉన్నప్పుడు మన ఆ బంధకముల నుంచి బయటికి రప్పించటానికి, చీకటిలో ఉన్న మన వెలుగులోనికి నడిపించటానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నెంబర్ 2, ఆయన 2 ఎందుకు వచ్చాడు, ఆయన మన రక్షించిన దినము నుండి ఆయన యొక్క ఆత్మతో మనని నడిపించటానికి, ఆయన మనకి తోడుగా ఉండటానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు, నేను మీ యొక్క పాపములని నుంచి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి నా యొక్క నీతిని మీ మీద ఉంచి నా యొక్క ఆత్మను మీలో ఉంచి ఈ యొక్క భూమి మీద మీరు బతికి ఉన్నంత కాలము మీకు తోడుగా ఉంటాను. ఎలా, నీ యొక్క చెయ్యిని విడనాడకుండా, అంటే నిన్ను విడవను ఎడబాయను అంటున్నాడు కదా. ప్రతి సంఘటనలోనూ, లేమిలోనూ, కలిమిలోనూ, ఉన్నప్పుడు లేనప్పుడు, నీకు హెల్త్ ఉన్నప్పుడు హెల్త్ లేనప్పుడు, నువ్వు ధనము ఉన్నప్పుడు ధనము లేనప్పుడు, సమస్య ఉన్నప్పుడు సమస్య లేనప్పుడు, ప్రతి ఒక్క విషయంలోనూ నీకు తోడుగా ఉండి, ఎప్పుడైతే ఈ యొక్క భూమి మీద నువ్వు యొక్క తనువు చాలిస్తావో, నీకు నిత్య జీవితాన్ని నేను నీకు ఇవ్వటానికి ఈ యొక్క భూమి మీదకి నేను వచ్చినాను అని యేసయ్య అంటున్నాడు. ఇంకొక విషయం ఏం గుర్తు చేసుకుందామంటే, ఆయన రాజుగా ఎట్లా అంటే, అనేక సార్లు అనేక పర్యాయాలు మనం ఆయన రాజుగా కూడా చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 18:36, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే, నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు, అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. చాలు, ఆయన ఏమంటున్నాడు, ఆయన ఒక విషయం ఒప్పుకున్నాడు. పిలాతో ఏమని ఒప్పుకున్నాడు, ఆయన రాజు అని ఒప్పుకున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నా రాజ్యము ఈ లోకమునకు సంబంధించినది కాదు అని ఆయన చెప్తున్నాడు. పౌలు గారు ఒక మాట అంటాడు గుర్తుందా, మీరు ఈ లోకానికి సంబంధించిన వారు కానప్పటికీ మీరు ఈ లోకములోనే ఉన్నారు అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉంటూనే మనం ఏమంటున్నాడు పౌలు గారు, మీరు ఈ లోకంలో ఉన్నారు కానీ ఈ లోకానికి సంబంధించిన వారు కారు. అంటే అదేంటి, మనము భౌతికంగా ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకానికి సంబంధించిన వారు కారు. అంటే క్రైస్తవులు అందరూ అంట ఎవరు, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన వారు. తను ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రిస్టెండమ్ అంటారనమాట.
ఎందుకని ఎవరైతే యేసయ్యని నమ్ముకుంటారో వారు దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపబడతారు కాబట్టి ఇక భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన వారు దాని ఏమంటారంటే స్పిరిచువల్ రెల్మ్ అంటారన్నమాట అంటే అని మనకు కనపడదు కానీ అది ఎట్లా ఉంటుంది స్పిరిట్ స్పిరిట్ ఫిల్డ్ రెల్మ్ అంటే ఇక భూమి మీద మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నడిపింపబడుతున్నాము కాబట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం కట్టబడి ఉన్నాం కాబట్టి మనమందరం ఎవరుగా పిలవబడుతున్నాము దేవుని యొక్క కుమారులుగాను దేవుని యొక్క కుమార్తెలుగాను పిలవబడుతున్నాము హల్లెలూయా అందుకనే మనం యేసయ్య ఏమంటున్నాడు నాయక రాజ్యము ఈ రాజ్యముకు సంబంధించినది కాదు ఏమంటున్నాడు ఆయన ఈ లోకానికి సంబంధించినది కాదంట అందుకని మనం ఆయన నమ్ముకున్నప్పుడు దేవుని యొక్క రాజ్యంలోకి ఎంటర్ అవుతావు అంటే కొంతమంది ఏమంటారు నిత్య జీవితం అంటే నీకు ఎప్పుడు లభిస్తుంది అంటే నువ్వు తను చాలించిన తర్వాత నీకు నిత్య జీవితం నిత్య జీవము లభిస్తుంది అంటారు కానీ బైబిల్ ఏమంటుంది ఏ రోజైతే నువ్వు యేసయ్యని నమ్ముకుంటావో ఏ రోజైతే నువ్వు యేసయ్యని తన సొంత రక్షకుడుగా నీకు సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో ఆ రోజు నుంచే నీకు నిత్య జీవము స్టార్ట్ అవుతుంది దేవుని యొక్క రాజ్యంలో అందుకనే పౌలు గారు ఏమన్నాడు నేను ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ ఉంటానో దేవుని యొక్క సన్నిధిలో అంటే ఇట్స్ ఎ ట్రాన్సిషన్ ఒక లోకంలోంచి ఇంకొకలోనికి నువ్వు ఎట్లా కొనిపోబడుతున్నావు నువ్వు ట్రైన్ ఎక్కితే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరిలోకి ఎట్లా వెళ్ళిపోతావో అట్లనే మనం ఇక భూలోకంలోంచి అంటే వీఆర్ సోజర్నర్స్ అంటే మనము టెంపరీగా మనం ఇక్కడ బతుకుతున్నాం అన్నమాట దేవుని బిడ్డలందరూ టెంపరీగా ఇక్కడ ఉన్నారు ఎప్పుడైతే వారు తనువు చాలిస్తారో వాళ్ళు ఎక్కడ ఉంటారంట దేవుని యొక్క రాజ్యంలో నిత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు హల్లెలూయా చూడండి ఆయన ఎవరు ఆయన రాజు మరి ఆయన ఇప్పటివరకు ఏమి నేర్చుకున్నాము ఏ రాజు అయితే సమస్తాన్ని సృష్టించినాడో ఆ రాజు మన శాంతి దూతలాగా మొదటి రాకడలో వచ్చినాడు మనం అందరం రెండో రాకడ గురించి వింటాం కదా మరి రెండో రాకడలో ఆయన ఎట్లా వస్తున్నాడు నిజమైన రాజుగా వస్తున్నాడు హల్లెలూయా మరి మనం రెవల్యూషన్లో ఒకసారి రెండు వచనాలు చూసి ప్రకటన గ్రంథము 19:13-16 రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది ఆయన ఇనుప దండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చూడండి అది దేవుడు మన యేసయ్యకి అనుగ్రహించిన మహిమ హల్లెలూయా మరి యేసయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మహిమ పరచబడి ఎటువంటి ఇప్పుడు మరి లాస్ట్ వీక్ మనం ఏం గుర్తు చేసుకున్నాము సాతాను యొక్క శోధనని ఆయన ఎలా అయితే అధిగమించినాడో దాన్ని తెలుసుకున్నాం కదా సాతాను 3వ శోధనలో ఏమనుంది నువ్వు మొక్కినట్లయితే ఈ యొక్క భూప్రపంచం మీద ప్రతి దాని మీద నీకు సర్వాధికారి అయ్యే అవకాశాన్ని నేను ఇస్తా అన్నాడు కానీ యేసయ్య సాతాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా సాతాను ఎదిరించి దేనికి ఆయన అర్హుడైనాడు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఎప్పుడు ఈ హోలీ వీక్లో మనం చదువుకున్న ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు ఆయన ద్వారా చదువుకోబోతున్నాం కదా నెక్స్ట్ 1 వీక్లో గుడ్ ఫ్రైడే నాడు మరి ఈస్టర్ నాడు మరి ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం కదా
మనందరికి ఆల్రెడీ తెలుసు, మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం ఈ యొక్క సంఘటనలు అన్నిటినీ ఆయన చేయటానికి నాయక కుమారుడు అర్హుడు అని దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఈ యొక్క దేనికైతే ఎందుకు దేనికైతే యేసయ్యను పంపించినాడో ఆ పనులు చేయటానికి ఆశీర్వదించి భూమి మీద పంపించినాడు కదా. మరి అన్నిటినీ అంటే మన యొక్క పాపములు అన్నిటినీ ఆయన మీద వేసుకొని రక్తాన్ని చిందించి ఆయన మన యొక్క పాపముల ద్వారా ఆయనకి ఆయన పొందిన ఆ నరక యాతన అనేది ఎవ్వరూ వర్ణించలేనిది. అనేక మంది సిలువు వేయబడ్డారు కానీ వాళ్ళు అందరూ యేసయ్య వాళ్ళందరికంటే కొన్ని ఎక్కువ కొరడా దెబ్బలు తిని ఉండొచ్చు, దాహంతో ఉండి ఉండొచ్చు, కానీ వాళ్ళ అందరి మీద పాపము యొక్క భారము మోయబడలేదు. కానీ యేసయ్య మీద పాపం మన యొక్క పాప భారము ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన పొందిన ఆ యొక్క యాతన అంతా ఇంత కాదు, మనకి ఊహలకి అందనిది. అనేక సార్లు మనం గుడ్ ఫ్రైడేలో ఏమనుకుంటామంటే యేసయ్య అన్ని కష్టాలు పొందాడు ఇన్ని కష్టాలు పొందాడు అని అనుకుంటాం, కానీ మన ఊహకి కూడా అందని ఆ యొక్క ఆ నరక యాతన మన గురించి ఆయన సిలువ మీద పొందినాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క నరక యాతన అంటే మన నిమిత్తం ఆయన శిక్షింపబడినట్లయితే మనం ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనము ఎంచగలిగే వాళ్ళం కాదు. హల్లెలూయా. చూడండి మరి ఆయన ఇప్పుడు ఎటువంటి స్థానంలో ఉన్నారు, మొదటి రాకడలో ఆయన శాంతిదూతగా వచ్చినాడు. ఎందుకు? మనకి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశం మనకి అందాలని, అంతే కదా. మరి రెండో రాకడలో ఎట్లా వస్తున్నాడంట, రాజులకు రాజు ఎట్లా వస్తున్నాడు, ఖడ్గముతో వస్తున్నాడు. ఎందుకు? మనకి జడ్జి చేయడానికి వస్తున్నాడు. దానియేలు 14 కూడా రాయబడి ఉంటుంది కదా, ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. మరి ఆనాడు రోమ సైన్యాధిపతి యుద్ధంలో గెలిచినందుకు ఎట్లా వస్తాడు, గుర్రం మీద వస్తాడు. గుర్రం మీద ఇందాక నేను ఏమని చెప్పి గుర్తు చేశాను, సైన్యాధిపతి వస్తూ ఉంటాడు. సైన్యాధిపతి వెనకాల ఎవరు ఉంటారో తెలుసా, ఆ బందీలు ఉన్న సైనికులు. ఎవరినైతే ఓడించారో ఆ బందీలందరినీ తీసుకొస్తూ ఉంటారు. ఆ సైన్యాధిపతి ఎట్లా వస్తూ ఉంటాడు, గుర్రం మీద వస్తూ ఉంటాడు. మరి యేసయ్య ఎట్లా వచ్చాడు, శాంతి దూతలాగా అతి వినయ విధేయతలతో గాడిద మీద వచ్చినాడు. మరి యేసయ్య నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆ ప్రొసెషన్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఒక వాళ్ళకి రోమా సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి తీసుకువెళ్ళిపోయి ఎవరినైతే కట్టేసి తీసుకొచ్చారో వాళ్ళందరినీ చంపివేస్తారు, వాళ్ళ దేవతలకి నరికి బలి ఇచ్చేస్తారు. అంటే జడ్జిమెంట్ వాళ్ళ మీద ఇస్తారనమాట. మరి నెక్స్ట్ టైం మన దేవుడు ఎట్లా వస్తున్నాడు తెలుసా, ఆయన ఎవరు, రాజులకు రాజుగా వస్తున్నా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎట్లా వస్తున్నాడు, ఖడ్గంతో వస్తున్నాడు. ఇప్పుడైతే ఆయన గాడిద మీద వచ్చాడు, కానీ మరొకసారి రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఖడ్గంతో వస్తాడు. ఖడ్గంతో వచ్చి ఏం చేస్తాడు, ఎవరికి రావాల్సిన వారికి సెటిల్ చేస్తాడు. అంటే వారు చేసిన వారు సంపాదించిన దాన్ని బట్టి, అంటే మంచి పనులే కావచ్చు ఎవరైనా కావచ్చు, అంటే జడ్జ్ చేస్తా అన్నాడు కదా. రెండు నుంచి ఖడ్గంతో వస్తాడని రాయబడి ఉంది కదా, ఈజ్ కమింగ్ యాజ్ ఎ జడ్జ్ అని రాయబడి ఉంది. మొదట వచ్చినప్పుడు ఆయన శాంతిదూతలాగా వచ్చినాడు, రెండవ రాకడలో ఆయన ఎట్లా వస్తున్నాడు, రాజులకు రాజుగా వస్తున్నాడు. హల్లెలూయా. మరి గుర్తుంచుకోండి, వారు తెలిసి అన్నప్పటికీ తెలియక అన్నప్పటికీ మన రాజు రాజులకు రాజే. హల్లెలూయా. అందుకని మనం అనేక సార్లు కీర్తనలో ఏమని చూస్తామంటే ఆయన రెండోసారి వచ్చి తన యొక్క రాజ్యాన్ని స్థిరపరిచినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క రాజు ఆయనకి ఏమంటాడు, సామంతుడు అవుతాడు అనుకోవచ్చు. అంటే ఆయనకి తల ఉంచుతారంట. ఎందుకంటే ఆయన రెండవ రాకడలో ప్రతి ఒక్కరికి ఆయన యొక్క రాకడ ఆ యొక్క సంఘటన తెలుస్తుంది. ఆయన భూమి మీద తన యొక్క రాజ్యాన్ని స్థాపించినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క రాజు ఆయన్ని గొప్ప రాజుగా ఎంచుకుంటారు. అది ఆ వాక్యం గుర్తు చేయకపోతే మరి అర్థమే ఉండదు అసలు. మరి పౌలు గారు ఏం రాస్తాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేనిని గూర్చి చింతపడకుడు కానీ, దేనిని గూర్చి చింతపడకుడు కానీ, ప్రతి విషయములోను ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత
ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మీ తలంపులకును కావలియుండును హల్లెలూయా హల్లెలూయా చూడండి ఆయన ఎందుకు వచ్చాడు శాంతిని అనుగ్రహించడానికి వచ్చాడు ఎందుకు ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరికి శాంతిని అనుగ్రహించడానికి వచ్చాడు కాబట్టి ఆ శాంతి ఎటువంటి శాంతి అంట ఆయన ఇచ్చే శాంతి ఎటువంటి శాంతి అంట మనం ఇప్పుడు చదువుకున్నాం కదా అంటే ఇట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ అని రాయబడి ఉంటుంది ఆయన ఇచ్చు శాంతి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం శాంతి సమాధానం సినానమస్గా వాడుకోవచ్చు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం అంటే మీరు సమాధానము అని మీరు ఎప్పుడన్నా అంటే జీవితంలో శాంతి మనకి అనేక రూపాల్లో అంటే సమాధానం మనకు అనేక రూపంలో రావచ్చు అంటే ఈ లోకానుసారంగా కూడా అనేక సార్లు మనకి సమాధానం రావచ్చు డబ్బు లేనప్పుడు నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి సమాధానం వచ్చేస్తుంది మరి హాస్పిటల్కి వెళ్తే నీకు రోగం తగ్గిందనుకోండి సమాధానం వచ్చేస్తుంది ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం వచ్చిందనుకోండి సమాధానము వచ్చేస్తుంది కదా కానీ దేవుడు ఇచ్చే ఆ సమాధానం అంట మన ఊహకి అంద మన జ్ఞానమునికి అంటే మనం ఎప్పుడు ఊహించిన విధంగా ఉంటుందంట అంటే నీకు ఉద్యోగం ఉన్నప్పుడు ఉద్యోగం లేనప్పుడు సమస్య ఉన్నప్పుడు సమస్య లేనప్పుడు ప్రతి దానిలోనూ ఆయన మనకి ఏమంటున్నాడు సమాధానాన్ని ఇస్తా అన్నాడు హల్లెలూయా మరి ఆ సమాధానం ఎట్లా వస్తుంది మనకి ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో ఎవరైతే ఆయన్ని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఎవరైతే ఆయన యొక్క ఆత్మను పొందుకొని ఉంటారో అటువంటి వారు మాత్రమే ఆయన సమాధానాన్ని పొందుకోగలరు ఎట్లా పొందుకోగలరు దేనిని గూర్చి చింతపడకుండా ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి అది సూత్రం మనం నేర్చుకోవాల్సిన సూత్రము అలా చేసినట్లయితే దేనికి చింతపడకుండా నాకు దేవుడు ఉన్నాడు నా జీవితంలో ఏమి జరిగినా పర్వాలేదు అని మనం నమ్మి దేవుని మీద ఆధారపడినట్లయితే మనకి మన ఊహకి అందని ఆ సమాధానం మన దేవుడు మనకి జీవితంలో ఇస్తానంటున్నాడు హల్లెలూయా మరి చూడండి ఆ రోజుల ముందు ఏమన్నారు అదిగో మా రక్షకుడు వచ్చేశాడు ప్రభువు పేరట వస్తున్న నా యొక్క దేవుని యొక్క కుమారుని బట్టి సంతోషపడదాము ఎందుకంటే ఈ యొక్క రోమా సామ్రాజ్యాన్ని ఆయన కూకటి వేళ్లతో ప్రాలదోలి దేవుని యొక్క రాజ్య అంటే యూదుల యొక్క యూదావారి సామ్రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు మా అందరికీ ఫ్రీ ఫుడ్ ఇస్తాడు మా పిల్లలకి ఫ్రీ స్టడీస్ ఇస్తాడు ఇంతే కదా మా పిల్లలందరికీ అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయని ఏమన్నాడు అనుకున్నారు అందుకనే వాళ్ళంతా ఏమనుకున్నారు రక్షకుడు వచ్చేశాడు అని అనుకున్నారు ఎందుకు ఆయన చేసిన కార్యాలను బట్టి అదే జనములు ఎప్పుడైతే ఈయన మాకు పనికి రాడు ఈయన వల్ల రోమా సామ్రాజ్యము తొలగింపబడదు ఈయన వల్ల మనకి లాభం లేదు అని ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో అప్పుడేమన్నారు వాళ్ళు సిలువ వేయండి అని అన్నారు అది వారు తెలియక చేసిన తప్పు అయినప్పటికీ అది దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగిన సంఘటన హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ సో ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన చేసుకుందాం పరలోకము దాసిన పరిశుద్ధ తండ్రి నీకు వందనములు దేవా మా నిమిత్తము నీ యొక్క కుమారుని ప్రభు శాంతి దూతగా మా మధ్యకి పంపించినందుకు నీకు వందనములు తండ్రి ప్రభు తెలుసో తెలియకో ప్రభు అనేక మంది ప్రభు నీ యొక్క నామాన్ని ఎరిగి ఉండి ప్రభు ఇంకా ప్రభు అన్యుల్లాగానే బతుకుతూ ఉన్నారు దేవా వారందరిని బట్టి విన్నవించుకుంటున్నాం ప్రభు
మీరు సిలువపై పొందిన యాగనిని బట్టి ప్రభువానికి వందనములు దేవా. మా యొక్క పాపములను ప్రభువా క్షమించడానికి మీరు పొందిన ఆ యొక్క నరక యాతనను బట్టి ప్రభువా మేము అది గమనించుకొని ప్రభువా మీరు మా పట్ల చూపిన యొక్క ప్రేమను కూడా ప్రభువా మేము గమనించుకొని ప్రభువా నీ యొక్క కట్టడలను ప్రభువా మేము పాటిస్తూ ప్రభువా మీ యొక్క మార్గములో నిలబడడానికి ప్రభువా మాకు తగిన శక్తిని దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనములు చెల్లించుకుంటూ ప్రభు వారిని బలపరచండి. ప్రభువా మీరు నిజమైన రాజు అని వారు తెలుసుకోవడానికి ప్రభువా వారికి వారి జ్ఞానం దయచేయండి దేవా. అలానే ప్రభా మీరు ఇచ్చు ఆ యొక్క సమాధానము మా యొక్క జ్ఞానముకు ప్రభా అందని సమాధానము దేవా. అటువంటి సమాధానమును మేము పొందుకోవటానికి ప్రభా మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి దేవా. ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క సంఘటనలోనూ మా జీవితంలో ప్రభా ప్రతి ఒక్క విషయంలోనూ ప్రభా మేము ఎంతో సమాధానం పొందుకున్నట్లుగా ప్రభా మీలో ఇంకా బలపడినట్లుగా ప్రభా మీలో మీ మీద మేము ఆనుకున్నట్లుగా ప్రభా మమ్మల్ని బలపరచండి. మా యొక్క విన్నపములు అన్నిటినీ ప్రభా మీ యొక్క చింతకు తీసుకురావటానికి ప్రభా మాకు ప్రభా బలాన్ని దయచేయండి. నీ కృపలో మమ్మల్ని నడిపించమని ప్రభా వచ్చిన యొక్క ప్రతి బిడ్డను బట్టి వారికి ప్రభా ఎటువంటి అవసరతలు ఉన్నాయో దేవా వారి యొక్క ప్రతి ఒక్క అక్కరను ప్రభా తెలిసి ఉన్న దేవా నీకు వందనములు. వారికి తోడుగా ఉండండి, బలపరచండి, మీ యొక్క శాంతిని వారికి దయచేయమని నీ కృపలో వారిని ముందుకు నడిపించమని యేసునామమునందు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడివన మీద నా వందాలండి. నా పేరు నాగేశ్వరరావు అండి, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నేను 2013లోనే నా కుటుంబంతో మాకున్న సమస్యలను బట్టి చనిపోవాల్సిన వాళ్ళం అండి. ఆ రోజే 2013లోనే సూసైడ్ చేసి చచ్చిపోదాం ప్రిపేర్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళం అండి. అలాంటి టైంలోనే మన మందిరి గురించి తెలిసి మన దగ్గరికి వచ్చిన తర్వాత మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు అండి, మొత్తం అసలు చెప్పుకోవడానికి కూడా వల్ల లేదు. అన్ని ఆశ్చర్యాలు జరిగినాయి. ఇన్ని ఆశ్చర్యాలు జరిగినా కూడా నేను దేవుడిలో పూర్తిగా విశ్వాసం నడవలేకపోతున్నాను. మరి 2020 వరకు కూడా దేవుడు నన్ను చాలా గొప్పగా కాచి కాపాడండి. నన్ను నా బిడ్డను కూడా కుటుంబాన్ని కూడా బాగా కాచి కాపాడండి. 2021లో భయంకరమైన శోధనలు వచ్చినాయండి. అసలు ఇక నేను తట్టుకోలేనేమో ఆ సమస్యలని ఆ శోధనలు అనుకున్నానండి. నేను ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు అసలు. మా 2021లో ఫస్ట్ మా కుటుంబంలో ముగ్గురు చనిపోయారండి. వరుసనే వారం 10 రోజుల గ్యాప్లోనే ముగ్గురు చనిపోయారు. మా అత్తగారు, మా మామగారు, మా చిన్న మామగారు వరుసనే చనిపోయారు. అసలు అదే ఇదనుకుంటే మే నెలలో మా అందరికీ కుటుంబంలో 17 మంది టెస్ట్ చేయించాను నేను. కరోనా టెస్ట్ సెకండ్ వేవ్ బాగా ఉదురుతున్న టైంలో 14 మంది పాజిటివ్ వచ్చింది, ముగ్గురికి నెగిటివ్ వచ్చింది, అందరికీ పాజిటివ్ వచ్చేసింది. అసలు ఏం చేయాలో అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట. అసలు అర్థం కానీ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, మందులు కూడా దొరకట్లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకటే అనుకున్నాను, ప్రభువా మేము అన్ని రోజుల్లో సాక్ష్యం చెప్పుకుంటానే మా కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడేదేవా అని ఒకటే ప్రార్థన చేసుకున్నాను. అలాగే అదే దేవుని చిత్తం, దేవుడు గొప్పగా కాపాడాడండి. నేను ఆ తర్వాత అప్పుడు కూడా దేవుడిలో నేను మొత్తగా ప్రార్థించడం, అందరిని ప్రార్థన మానేశాను. అసలు ఈ శ్రమలు వచ్చిన తర్వాత అసలు దేవుడిని ప్రార్థించడం మానేశాను, పూర్తిగా వదిలేసాను దేవుడిని. అసలు మందిరానికి సాధిపరం మందిరికి వచ్చి వెళ్తున్నాను అంతే. ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడికి నేను కొంత అమౌంట్ యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుందామని దాచుకున్నాను ఆ డబ్బులు, లోన్లు పెట్టి. అంటే 2-3 నెలలు అడ్జస్ట్ చేస్తానంటే నేను ఇచ్చాను. ఆడు కంప్లీట్ అసలు కట్టడం మానేసి నా జీవితం మొత్తం ఆ లోన్లు కట్టేది కట్ అయిపోతుంది. అసలు జీవితం ఉండలేదు అసలు నాకు. నేను అక్కడికి వచ్చేసరికి అసలు ఇంట్లో గ్రాసరీస్ ఎలా కొనుక్కోవాలో అర్థం కాని పరిస్థితి అంత దారుణంగా తయారైపోయింది. దర్శింపకటం మానేశాను. ఇన్ని శోధనలు వస్తున్నా కానీ నేను దేవుడి వైపు తిరగట్లా. నాకున్న విచిత్రమైన మెంటాలిటీ ఏంటంటే నేను ఆ సంతోషంగా ఉంటేనే దేవుని గుర్తు పెట్టుకుంటాను, బాధ వస్తే దేవుడిని మర్చిపో దేవుడినే కాదు ఎవరైనా మర్చిపోతాను అనమాట. ఎంత ఏదో కోపం ఒక రకమైన విచిత్రమైన సైకిక్ డైక్ అంటే అన్నింటిలోకి వెళ్ళిపోతానమాట. ఇక నేను అసలు మా ఏంటి ఇన్ని నేను బాగానే ఉన్నాను కదా, ప్రార్థన ఒకటే చేయట్లేదు, అయినా కానీ అగ్ని శ్రమలు వస్తాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని నేను ఆయన ఇంకా మూర్ఖంగా పేరుపోయి మానేసేది చేయట్లేదు. అసలు గత వారంలో అండి దేవుడు భయంకరం శోధన పెట్టాడండి. అసలు వారం రోజుల పాటు మేము అసలు ఈ బాబు కానీ నేను కానీ మా కుటుంబంలో ఎవరు భోజనం చేయాలి నిద్రపోలేదు అసలు. అంత దారుణమైన పరిస్థితి. ఎందుకంటే అలా అదేంటంటే 2013లో మా బాబుకి ఒక చిన్న ఇబ్బంది వచ్చేది, దాంతోనే ఆ వ్యాధిని మేము బయటకు చూడవచ్చు తెలుసుకోగలిగాం. ఒక వైర్ కాలిన వాసన వచ్చేదంట, వాసన వచ్చిన వెంటనే వామిటింగ్ అయిపోయేది. ఆ వాసన ఎందుకు వస్తుందో చూద్దామని టెస్ట్ చేయని చూస్తే తర్వాత క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా తర్వాత అంతా మీ అందరికి తెలిసిందే, సాక్ష్యవంత మీ అన్నారు కాబట్టి తెలుసు మీకు అందరికీ. అదే మళ్ళీ పోయిన వారం వచ్చిందండి, గత వారం వచ్చింది. బాగా ఈడైతే నిద్రపోవట్లేదు, అంతకుముందు చెప్తే వినేవాడు అర్థం తెలిసేది కాదు కదా క్యాన్సర్ అంటే ఏంటి, తెలిసేది కాదు ఏంటి, ఇప్పుడు తెలుస్తుంది, చదువుకుంటున్నాడు కదా తెలుస్తుంది. ఆడికి భయం వేసింది, నిద్రపోవట్లే తింటలేదు. నేను ఆడను చూసి నాకు భయం వేస్తుంది, నేను నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏడవలేకపోతున్నాను తప్పించి ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను లోపల మనసులో.
ఇంకా బాడి ధైర్యం చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తున్నాను, నాకు మాత్రం బాగా భయంకరంగా బాగా భయంకరంగా ఉంది. ఏమైద్దో, ఏమైనా చూస్తూ ఏ పరిస్థితుల్లో ఉంటానని అని ఇక ఒకటే అనుకున్నా మనసులో, ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాను, ఈ పట్ల రోజు విశ్వాసంతో ఉంటాను, నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, నా బిడ్డకి ఏం ఉండకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకుని, గత వారం వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని హాస్పిటల్కి సోమవారం హాస్పిటల్కి వెళ్ళానండి. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యకరం అంటే, ఇప్పటివరకు బాబుకున్నది క్యాన్సరు, అది దానికి సంబంధించిన మొత్తం ప్రోటోకాల్ అంతా చేసేసారు, రేడియేషన్ పెట్టారు, కీమోథెరపీ పెట్టారు, సర్జరీ చేశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నేను నా డాక్టర్ చెప్తే ఆయన చెప్తుంది ఏంటంటే, నాకు అసలు ఇంత గొప్ప దేవుడు అయ్యాను అనుకున్నాను, అసలు ఇది క్యాన్సరే కాదండి, క్యాన్సర్ లాంటిది, ఇది క్యాన్సర్ అంటే బాడీ, క్యాన్సర్ అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది, ప్లస్ బాడీలో ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, ఇదేంటంటే ట్యూమరు, మళ్ళీ బాబుకున్నది ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న ట్యూమరు, జస్ట్ ట్యూమరే, ఇది క్యాన్సర్ కాదు, అసలు మీరు కంగారు పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు, అసలు బాబుకది మళ్ళీ వచ్చే అవకాశం 99% లేదు, అసలు 99% అసలు వచ్చే అవకాశమే లేదు. అదేంటంటే బాబు బాగా స్ట్రెస్ ఫీల్ అయినా, భయపడ్డా కానీ, కంగారు పడ్డా కానీ పిడ్స్ ఆ వాసన తవ్వడం పిడ్స్ అంట, యాక్చువల్ పిడ్స్ వచ్చి కింద పడి కొట్టుకోవడం అనుకుంటాం, కింద పడి కొట్టేసుకుంటారు కదా అది అనుకుంటాం, కానీ ఇది అది కాదంట. ఆ వాసన వచ్చినా సరే అది కూడా పిడ్స్ అంటారంట మెడికల్ లాంగ్వేజ్లో, అది పిడ్స్ అండి. యాక్చువల్గా మేము లైఫ్ లాంగ్ వాడాలంట ట్యాబ్లెట్ ఆ పిడ్స్కి. మేము 2015లోనే మానేసాం వాటర్ల బాబుకి, దానివల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుందండి, కంగారు పడే పని లేదు, టెస్ట్లు అన్ని చేద్దాం, అసలు ఏం లేదండి, మీరు అసలు అస్సలు రాదు, వచ్చే ఛాన్సే లేదు, ఇంకా వచ్చేది అయితే 5 ఇయర్స్ బ్యాక్ ఎయిర్ అవ్వాలి, రాలేదంటే రాదు, ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. సంతోషంగా బాబుకి కూడా చెప్పాడండి, మీరు కంగారు పడొద్దాం, అసలు ఏం కంగారు పడాల్సిన పనే లేదు, నీకుంద క్యాన్సర్ కాదు, చక్కగా చదువుకో, బాగా పుట్టు తీసుకో, హాయిగా నిద్రపో, నీవు సంతోషంగా ఆడుకో, తిరుగు చక్కగా, ఏమి టెన్షన్ పడాల్సిన పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పాడండి. నేను ఆ ఒక్క మాటతో అండి, నాకు అసలు ఉన్నప్పటి వరకు నేను పడ్డ బాధ, ఆ అప్పులు గిప్పులు ఏమైనా పనులు చూసుకుంటాను, నా బిడ్డ బాగుంటే చాలా అనుకుని చాలా సంతోషంగా నేను మా అయ్యగారు ఎంగారిని కాదు మనసులో చాలా కొంత చెప్పుకున్నాను, దేవునికి 1 గంట సేపు ప్రార్థన చేసుకుని మా హాస్పిటల్లోనే డాక్టర్ గారు చాలా చక్కగా చక్కగా మాట్లాడాడు నాతో బాబుతో, 1 గంట సేపు మాట్లాడాడు, అసలు ఎయిమ్స్లో అంతసేపు మాట్లాడారు డాక్టర్లు, ఆయన ఎందుకో మాకు అంత చాలా టైం ఇచ్చారు, ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మొత్తం అన్ని తీసుకోండి, ఇంకా మొత్తం క్లియర్గా చూసి అసలు ఏ ఇబ్బంది లేకుండా ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ ఆపేద్దాం, ఇబ్బంది ఉండదు, అవసరం ఉండకపోవచ్చు, ప్రస్తుతం స్ట్రెస్ వల్ల వచ్చింది ఆ ట్యాబ్లెట్ వరకు 6 మంత్స్ ఆపేద్దాము, ఇబ్బంది ఏమి లేదండి, చక్కగా చదివించుకోండి బాబుని, తీసుకెళ్ళిపోండి అన్నాడండి. అంత గొప్ప చేసి గొప్ప కార్యం అండి. ఈ వారంలో నాకు నేను పోయిన వారం వరకు నేను పడ్డ బాధలో సమస్య అంత అసలు మానసిక ఆందోళన నేను చెప్పలేకపోతున్నాను. నేను యాక్చువల్గా నేను ఎక్కువ చెప్పాలనుకున్నా కానీ అన్నకి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నాను, అందుకే నేను ఇంకోసారి వచ్చినప్పుడు నా నుంచి పడ్డ సమయాలన్నీ బాధలన్నీ ఇంకోసారి చెప్పుకుంటా, ఆర్నెట్ ప్రేయర్లో చెప్పుకుంటానండి. ఇంత గొప్పగా కార్యం చేసిన దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.